हाई अंडी अंदर की नमस्ते ना पेर बालाजी चिरबैना डुवाडे यूट्यूब चैनल द्वारा कूडा चाला वरकु ई प्रिपरेशन टिप्स नी अंदिंचे प्रयत्नं चेस्तुंटा कॉम्पिटिटिव पर्पस मित्रुडु रापोलु श्रीनिवास गोनगन्नारेड्डी अलियास गोनगन्नारेड्डी नाकु मंची मित्रुडु मा मामा सो अनुकोकुंडा ओक आत्मीय सम्मेलनं दृष्ट्या इद्दरं मल्ली कलिसिनां इक्कड कलिसि मामा आयन अडगडं तोटि ना मा चानल लो कूडा కొద్దిగా మీ సజెషన్స్ కావాలని అనడంతో సరే మీకోసమని ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మామ అడిగినటువంటి విషయం, మామ నువ్వు గ్రూప్ 2 లాంటి విషయాన్ని అంత క్లోజ్డ్గా వచ్చి అంటే మేము 2016 గ్రూప్ 2 రాసినప్పుడు 5/11 6/75 అక్కడ ఇంటర్వ్యూ 6/75 టోటల్ మార్క్స్, సో అక్కడ 5/11 స్కోర్ చేసినాం. 5/12 నా ముందు వచ్చి 620 ర్యాంకు ఆ గ్రూప్ 2లో నా ముందొచ్చి కట్ అయిపోయింది. నేను నా కాడగా ఆగిపోయింది బీసీడీకి. సో ఓపెన్ ఏమో 514 ఉండే, ఇక అంతేకాకుండా 5/12 వన్ మార్క్ తోటి 1.5 తోటి 2 మార్క్స్ తోటి ఇలా అనే అన్ని 13 సర్వీసులు ఉంటే 13 సర్వీసులు పోయినాయి. సరే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటిది వస్తుందేమో అని చివరి వరకు ఒక ప్రయత్నం అయితే చేసిన, కానీ ఎక్కడ కూడా వాస్తవానికి వేరే తడబాటు అనేది ఏం రాకున్నా కూడా ఎప్పుడు కూడా ఏం నిరాశ పడలేదన్నట్టు. అంటే జనరల్గా నా ఆలోచన విధానం ఎట్లుంటుందంటే గ్రూప్ 2 కాకపోతే గ్రూప్ 1 అవుతాం, గ్రూప్ 1 కాకపోతే క్యాబినెట్ మినిస్టర్ అవుతాం అన్న ఆలోచనలో ఉంటాను. ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఆలోచించాలి, అది ఫస్ట్ మనం చేయాల్సింది. సో ఎందుకు ఈ విషయంలో చర్చించేదంటే ఏపీపీఎస్సి వాళ్ళు కావచ్చు, టీఎస్పీఎస్సి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర టీఎస్ఎల్పిఆర్బి లాంటి ఎగ్జామినేషన్స్కో, లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పిఆర్ఐ లాంటివి, లేకపోతే ఏపీపీఎస్సి వాళ్ళకు వేరే వేరే గ్రూప్ 3 ఎండోమెంటల్ ఆఫీసర్స్ చాలామంది చూస్తుంటారు కాబట్టి ఫెయిల్యూరు అనేది ఫస్ట్ పర్మనెంట్ కాదు అనేది ఆలోచించండి. సో ఏదైనా కావచ్చు, ఎంతసేపు ఉన్నా మళ్ళీ ఒక పనిని ఎక్కువ టైమ్స్ మనం రిపీటెడ్గా చేయడం వల్ల సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను గ్రూప్ 2 ఫెయిల్యూర్ అయినాక ఇప్పటిదాకా అరే అదే ఫెయిల్యూర్లో ఉన్నా అనే ఆలోచన ఉంటే ఇంకా నా పరిస్థితి ఎలా ఉండేదో, కానీ ఈరోజు చాలా అనుకున్న దానికంటే సరే బెటర్గానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో దాని గురించి ఏం ఆలోచన లేదు. అయితే గ్రూప్ 2 అనేది టీఎస్పిఎస్సి వర్షన్కి వచ్చేసరికి 4 పేపర్ల నిర్మాణం. దీంట్లో ప్రధానంగా నా ఫెయిల్యూరు ఎక్కడ జరిగిందనేది నేను అనాలసిస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నా వ్యక్తిగతమైనటువంటి లోపాలను చూద్దాం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఆ ఎన్విరాన్మెంట్ టీఎస్పిఎస్సి నుంచి తప్పిదం జరిగిందా, ఎగ్జామినేషన్ హాల్లో జరిగిందా అనేది తర్వాత విషయం. ముందు నా వ్యక్తిగతమైనటువంటి స్ట్రాటజీ ఎక్కడ లోపం అంటే నేను ఏడుకొండల సార్ అని కూడా ఉంటుండే మన నల్గొండ జిల్లాలో, ఆయన ఎక్సైజ్ సీఐగా ఉన్నాడు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా. ఒకరోజు సార్ని కలిసి నేను ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు సార్ని కలిసి అడిగిన, సార్ సార్తోటి చెప్పినప్పుడు సార్ సార్ ఈ పేపర్కి అంత ప్రియారిటీ ఉంటుందా ఫస్ట్ పేపర్కి, గిలా ఉంది కదా గిలా ఉంది అంటే ఏపీపీఎస్సి పేపర్లలో జిఎస్ పేపర్లో బాగా చేస్తుండే నేను. సో ఆ జిఎస్ పేపర్ గురించి టీఎస్పీఎస్సి గ్రూప్ 2 మొదటి పేపరే నా ఫెయిల్యూర్కు మొదటి కారణం. దాంట్లో కారణం కూడా చూడండి, నాలో ఉన్నటువంటి లోపాన్ని అప్పుడు సిఏ ఏడుకొండలు సార్ స్పెసిఫిక్గా చెప్పిండు. సో మొదటి పేపర్ ఇలా రావచ్చు బాలాజీ, ఇలా ఉంటుంది ఇలా రావచ్చు అని చెప్పిండు. నేను దాన్ని అగ్రి కాలేకపోవడం నా మొదటి మైనస్, ఆ రోజు అగ్రి కాలే. సో వాస్తవానికి సార్ ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే డెఫినెట్లీ సార్కు పరిచయస్తులు ఎవరు ఉంటే సార్కు పంపించండి, నేను ఎప్పుడు కూడా చెప్పలే, ఫస్ట్ టైం నేను ఈ ఓపెన్గా చెప్పడం. సో అది ఒక మొదటి కారణం, ఎందుకంటే 4 పేపర్లో కూడా అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ స్కోర్ చేసి 3 మిగతా 3 పేపర్లో, మొదటి పేపర్లో మాత్రం 82 మార్కుల దగ్గర ఆయన, 150కి 82 దగ్గర ఆయన. సో అది నా మొదటి ఫెయిల్యూర్, ఎందుకంటే ఇంజనీరింగ్ లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు లేకపోతే ఇంకా వేరే చాలామంది నాకంటే చాలా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆ పేపర్ని 115, 120 కూడా చేశారు. సో నాకు డీటీ లాంటివి ఏసీటీఓ లాంటివి సర్వీసులు మిస్ అయింది, మరి 522, 521 కూడా బీసీడీ క్వార్టర్లు వచ్చేసినాయి. బట్ నాకు మాత్రం ఆఖరికి వచ్చేసరికి సర్వీసే అందకుండా అయిపోయింది. దానికి ప్రాథమిక కారణం నేను ఫస్ట్ పేపర్ వైపు దృష్టి సాధించకపోవడమే. అంటే పూర్తి స్థాయిలో ఎంతసేపు ఉన్నా క్వాంటిటీ బేసిల్లో చదవాలి. అంటే ఎక్కడ ఎక్కువ చదివితే ఎక్కడ స్కోర్ వస్తే ఆ పేపర్ని ఎక్కువగా స్ట్రైక్ చేస్తూ చదివే ప్రయత్నం చేయాలి. బట్ ఫస్ట్ పేపర్ని నేను కొంత నెగ్లెక్ట్ చేసిన అనేది వాస్తవం. అంటే అక్కడ ఒక 13 అంశాలు ఉంటాయి, ఏది మన టీఎస్పిఎస్సి గ్రూప్ 2 జిఎస్ పేపర్లో ఈ 13 అంశాలు, ఈ అంశానికి ఒక 13 మార్కులు కదా, ఈ అంశానికి 12, ఇట్లా ఒక సగటు అంచనా వేసుకొని మూవ్ అయినా. కానీ ఎగ్జామినేషన్ హాల్కు పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రియారిటీ మ్యాథ్స్ ప్రియారిటీ అనేది
45 మార్క్స్ వచ్చేసింది. 13 అంశాలు అనుకున్నప్పుడు యావరేజ్గా తీసుకుంటే 10-10 మార్కులు, అన్నిట్లలో 2 మార్కులు వేసుకున్నా 150 మార్కుల పేపర్ అయ్యింది అనేది నా ఆలోచన ఉండే. కానీ తీర చూస్తే ఆ పరిస్థితి ఎలా అయింది అని అంటే 45 మార్క్స్ ఇంగ్లీషు అండ్ మ్యాథ్స్ ప్రియారిటీ వచ్చేసింది. సో నాకు అక్కడ ఒక 12 మార్కులు వచ్చేసినాయి. ఈ 45 మార్కుల్లో ఒక 12 మార్కులు వచ్చేసినాయి. అది నా విజయానికి బీటలు కొట్టడానికి ప్రాథమిక కారణం. అది ఒక ప్రధానమైనటువంటి వైఫల్యంగా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే కాంపిటీటివ్ వైపు ఆలోచించేటటువంటి కొత్త ఆస్పిరెంట్స్, కొత్త మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే, డెఫినెట్లీ మీ సక్సెస్లో మ్యాథ్స్ పాత్ర అనేది, ఇంగ్లీష్ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి దాన్ని. ఖచ్చితంగా ఉంటుంది అంతే. ఇక నమో ఇది ఇది మ్యాథ్స్ పాత్ర కాదు కదా, ఇది ఇంగ్లీషు కాదు కదా, నేను ఈ ఎగ్జామ్ వైపు ప్రిపేర్ అవుతా, నేను ఖచ్చితంగా మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా కొట్టాల్సిందే. ఓకేనా? దాన్ని ప్రీవియస్గా పేపర్స్ని తీసుకొని కొడతారా, లేకపోతే ఒక మంచి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఎడ్యుకేటరో, లేకపోతే ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఒక గైడరో, ఓకేనా, లేకపోతే ఒక ఫ్యాకల్టీనో ఎవరిని చూస్ చేసుకుంటే చూస్ చేసుకోండి. అదొక ప్రయత్నం అయితే చేయండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇంగ్లీష్ అనేది కూడా చాలా వరకు ప్రియారిటీ అవుతుంది. సో ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్లో గంత క్రీమ్ పోస్టులు కదా. ఒక మన గ్రూప్ 2 స్థాయిలో సక్సెస్ అయినప్పుడు రిటైర్మెంట్ వరకల్లా గ్రూప్ 1 పై క్యాడర్లోనే ఉంటాం. అయితే కూడా చాలా కేటగిరీస్లో కలెక్టర్లు కూడా అవుతారు, డీటీ లాంటివి వస్తే. మరి గంత సింపుల్గా గంత క్రీమ్ పోస్ట్ గురించి నేను చాలా తక్కువ అంచనా వేయడం అనేది నేను చేసిన ప్రధాన లోపం. రెండవది, నేను నా నుంచి సక్సెస్ వ్యూలో ప్రధానమైనటువంటి సక్సెస్ వ్యూ ఏంటంటే, క్వాంటిటీ తర్వాత చదవడం అనేది అల్టిమేట్ సక్సెస్. నేను గో గీ పాలిటీ 50 మార్క్స్ పాత్ర, గీ ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ పాత్ర, గీ సోషియాలజీ 50 మార్క్స్ పాత్ర, సో గీ ఉద్యమ చరిత్ర 150 మార్క్స్ పాత్ర అని వాటికి ఎక్కువ దృష్టి పెట్టేది అన్నది అనుకున్నట్టుగానే దాదాపుగా ఆ పేపర్లన్నీ 135 స్కోర్లు చేసిన 150కి. సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చినట్టే. ఆల్మోస్ట్ ఆల్ 150కి 135 సెకండ్ పేపర్, 135 అండ్ ఫోర్త్ పేపర్ కూడా 135 100%. సో అది తీసుకున్నటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంగ్లీష్ని మ్యాథ్స్ని తక్కువ అంచనా వేయడం ప్రధాన లోపం. ఇంకా బయటి లోపాలని మనం ఎనలైటికల్గా ఆలోచించినప్పుడు, ఆ టోటల్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు 19 క్వశ్చన్లను డిలేట్ చేశారు, ఒక 16 క్వశ్చన్లకు డబల్ ఆన్సర్లు ఇచ్చారు. అంటే ఒక 36 మార్కులు ఒక ఆస్పిరెంట్ మీద ప్రభావితం చూపించే విధంగా ఆ పేపర్లు అనేవి అయిపోయినాయి. మరి నాకు పోయింది, సర్వీస్ పోయింది ఒకటే మార్క్ కదా, 36 మార్కులు ఎక్కడ, ఒక మార్క్ ఎక్కడ. సో ఈ 35 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ సెకండ్ పేపర్ ఫోర్త్ పేపర్ల నుంచి ఎక్కువ డిలేటెడ్గా పెట్టారు. కాబట్టి మాకు 135 డిలేటెడ్ మిగతా వాళ్ళకు కూడా కలవడం, సో ఆటోమేటిక్గా అది పెద్ద ప్రియారిటీ లేకుండా అయిపోయింది. ఇక ఇంగ్లీష్ లాంటి మ్యాథ్స్ వాటిలో కానీ, లేకపోతే ఎకానమీ లాంటి పేపర్లలో కానీ, ఎకానమీ కూడా 112 చేసినా చాలామందికి తెలుసుకోవాలన్న ఆలోచన ఉండొచ్చు. అందులో 112 చేసిన, ఈ ఫస్ట్ పేపర్లో 82 చేసిన. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక బాగా సక్సెసరు, హార్డ్ వర్కరు, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక పర్సిస్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ కావడానికి మాత్రం అవకాశం ఉంటుంది, 100% ఉంటుంది. సక్సెస్ అయినటువంటి వ్యక్తి చెప్పడం వేరు, ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి చెప్పడం వేరు. ఓకేనా? ఇప్పుడు జనరల్గా అంటుంటాం, అరే నువ్వు దాటినావు కాబట్టి నువ్వేమైనా చెప్తావురా ముచ్చట్లు అని అనుకుంటుంటాం జనరల్గా మన మిత్రుల నుంచి కూడా. కానీ మరి నేను దాటలే కదా, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చూడండి హిందూ పురాణాల్లో గీత, మన భగవద్గీతలో గీతోపదేశంలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, ఒక దానికోసం చేసినటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు, అది ఇంకో రూపంలో వస్తుంది సక్సెస్. అంతెందుకు ఇప్పుడు మన శక్తి నిత్యత్వ సూత్రం అని చెప్తాం, సైంటిఫిక్గా చూసినప్పుడు కూడా శక్తి ఎప్పుడు కూడా నాశనం చేయలేం, మీ హార్డ్ వర్క్ను కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి ఇంకో రూపంలోకి, అంటే యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారడమో, లేదా విద్యుత్ శక్తి ఇంకో కాంతి శక్తిగా మారడమో ఎలా జరుగుతుందో, మీ హార్డ్ వర్క్ కూడా సక్సెస్ అనేది డిఫరెంట్ వేస్లో వెళ్ళిపోతుంది. అంటే దీనికోసం చేసినటువంటి ప్రయత్నం ఇంకో దానికోసం. నేను మీకు ప్రాచీన పురాణాల్లో గీత, భగవద్గీతలో అదే విషయం చెప్తుంది. సైంటిఫికల్ ఈరోజు ఇంత శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందినటువంటి ఈ టైంలో కూడా, ఎట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ అయినటువంటి నేను కూడా చెప్తున్నా. ఓకేనా? సో డెఫినెట్లీ సక్సెస్ అనేది ఏదో పరంగా అనేది వచ్చేస్తుంది.
సరే ఎక్కువ చెప్తున్నా అనుకుంటా. మళ్ళీ మీకు ఒకవేళ వీడియో నచ్చితే మళ్ళీ మీరు కామెంట్ అయితే చేయండి పూర్తి స్థాయిలో. ఒకవేళ ప్రధానంగా ఈ వీడియోలో నేను ఏం చర్చించదలుచుకున్నా అంటే, నేను ఎందుకు ఫెయిల్యూర్ అయినో, మీరు ఎందుకు ఫెయిల్యూర్ కావద్దో, మీరు ఎలా సక్సెస్ కావాలో నేర్చుకుంటానని అనుకున్నా. మళ్ళీ ఒక వీడియో ఒకవేళ మీరు చెయ్యండి నాతోటని మీరు కామెంట్ చేయండి గోనగన్నారెడ్డి సార్కి, అలియాస్ మా రాపోలు శ్రీనివాస్ సార్కి. డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి మంచి వీడియోలో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా గోనగన్నారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంచి వీడియోస్ తీసుకొస్తున్నటువంటి వ్యక్తి గోనగన్నారెడ్డి అనే వ్యక్తి. నిజంగా ఇలాంటి ఛానల్స్ ఉండడం నాట్ ఓన్లీ కాంపిటేటివ్, అన్ని సెక్టార్ల వాళ్ళకి చాలా ఉపయోగకరం. అసలు మామూలు చాలా మోటివేట్ అవుతా. ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, బహుశా తినడానికి కూడా బహుశా టైం దొరకనంత గంత ఉంటుంది. సో మీరు కూడా గట్లా తయారు కావాలి మావ లెక్క. కంపల్సరీ మావ లాంటి సక్సెస్ను మనం అందరం అందుకోవాలి, ఇంకా గొప్ప స్థాయికి పోవాలి మావ కూడా. వీలైతే నా డువాడే ఛానల్ కూడా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేస్తే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మీరు కావాలని కోరుకుంటే వస్తా. ఓకే, అందరికి నమస్కారం. నా పేరు రాపోలు శ్రీనివాసులు, అన్ అకాడమీ ప్లస్ ఎడ్యుకేటర్ని. గృహిణులు, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 పీసీఎస్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, మీకోసం 20% డిస్కౌంట్ని అన్ అకాడమీ ఈ నెల 16 లోపు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో 20% డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది. లైవ్ క్లాసెస్ రూపంలో పీడిఎఫ్ ఫైల్ని అందిస్తూ బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ని ది బెస్ట్ ఎడ్యుకేటర్ల సహాయం చేత అన్ అకాడమీలో లైవ్ కోర్సు రూపంలో మీ క్లాసెస్ ఉంటాయి. ప్లీజ్ డౌన్లోడ్ అన్ అకాడమీ అండ్ ఫాలో రాపోలు శ్రీనివాసులు. లెట్స్ క్రాక్ ఇట్.